ప్రపంచంలో ఎంతో పేరుగాంచిన గూఢాచారిగా నిలిచింది మాతా హారి. తన గూఢాచార్య విద్యలతో ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. హిట్లర్ దగ్గర గూఢాచారిగా పనిచేసిన మాతా హారి యూరప్ను ఒక కుదుపు కుదిపింది. హిట్లర్కు గూఢాచారిగా పనిచేసిందన్న ఆరోపణతో ఆమెను హత్య చేశారు. గూఢాచార్యం నాటి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో శత్రుదేశాల రహస్యాలను తెలుసుకునేందుకు రాజులు గూఢాచారులను నియమించుకునేవారు. ఇతర పనులు చేసుకుంటూనే శత్రుదేశాల రహస్యాలు సేకరించేవారు. ఇప్పుడు హనీ ట్రాప్ కూడా దాదాపు ఇలాంటిదే. అయితే ప్రపంచంలో ఎంతో పేరుగాంచిన గూఢాచారిగా నిలిచింది మాతా హారి. తన గూఢాచార్య విద్యలతో ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. హిట్లర్ దగ్గర గూఢాచారిగా పనిచేసిన మాతా హారి యూరప్ను ఒక కుదుపు కుదిపింది. హిట్లర్కు గూఢాచారిగా పనిచేసిందన్న ఆరోపణతో ఆమెను హత్య చేశారు. ఆమె గూఢాచార్య విద్యలో ఆరితేరినదే కాకుండా గొప్ప అందగత్తె మరియు డాన్సర్. 1876లో నెదర్లాండ్స్లో జన్మించిన మాతా హారి అసలు పేరు గెర్ట్రూడ్ మార్గరెట్ జెలే. గూఢాచార్యం ఆమె వృత్తి. మాతా హారికి పలు దేశాల సైన్యాధికారులతో మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. తన అపరిమితమైన కోరికలను తీర్చుకునేందుకు ఆమె 1905లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ చేరుకుంది. ఆమె తన అందచందాలను ఎరగావేసి కొద్ది కాలంలోనే అధికారులకు సన్నిహితురాలిగా మారిపోయింది. ఆమె నృత్యం వారిని కట్టిపడేసేది, మైమరపింపజేసింది. తన నృత్య కార్యక్రమాల కోసం ఆమె యూరప్ అంతా పర్యటించేది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేంత వరకు ఆమె ఒక డాన్సర్ స్ట్రిప్పర్గానే ఉంది. మాతా హారి నృత్యాన్ని చూసేందుకు దేశాధినేతలు, సైన్యాధ్యక్షులు, రాజకీయ అతిరథ మహారథులు వచ్చేవారు. వారితో తనకు ఏర్పడిన సాన్నిహిత్యాన్నే ఆసరాగా చేసుకున్న ఆమె ఇతరుల రహస్యాలను మరొకరికి చేరవేసే పని మొదలుపెట్టింది. హిట్లర్ కోసం, ఫ్రాన్స్ కోసం ఆమె గూఢాచార్యం చేసేదని చెబుతూ ఉంటారు. మాతా హారి హత్య అనంతరం 70వ దశకంలో జర్మనీకి సంబంధించిన అనేక రహస్య పత్రాలు బయటపడ్డాయి. మాతా హారి జర్మనీకి గూఢాచార్యం చేసినట్లు వాటి ద్వారా వెల్లడైంది. గూఢాచార్యం చేసిందన్న ఆరోపణల మేరకు ఆమెను 1917లో అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో ఆమె గూఢాచారి అని నిరూపణ కాలేదు. ఆమె డాన్సర్ మాత్రమేనని కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఆ తర్వాత ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఆమె కళ్ళకు గంతలు కట్టి తుపాకీతో కాల్చి చంపారు. ఎంత అందగత్తో కదా, ఇంత అందంతో గూఢాచార్యం చేస్తే ఏ విషయాన్నైనా రాబట్టడం చాలా సులువు. అందం, అభినయం, తెలివి ఇటువంటి అన్నీ కలగలిసిన మాతా హరి లాంటి గూఢాచారి దొరికితే ఎవరైనా అనుకున్నది సాధించడం పెద్ద విషయమే కాదు. మాతాహారి స్టోరీతో మీరేం తెలుసుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మాతాహారికి సంబంధించి ఎవరూ చూడని కొన్ని ఆసక్తికరమైన ఫోటోలు మీకోసం.